ప్రభాతంబు సాయంత్రమును కూడా నీ నామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం బొక్కడించే అనుగించి నీ మూర్తిని గాంచి నీ అందమూహించి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చేదన్. అచ్యుతరామయ్య గారు ఏమంటున్నారు అంటే, నీ మీద దండకం రాయాలంటే నేను కూడా రామభక్తుణ్ణి కావాలి కదా, లేకుండా ఎలా రాస్తాను? ముందు నీ దాసదాసుండనై రాముడికి నువ్వు దాసుడు, నీకు నేను దాసుడైతే తప్ప ఇది రాయలేను కదా. నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నే గొల్చేదన్. నీ కటాక్షం గుణం చూచితే వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే, ఇది భగవంతుడి ముందు చేయవలసిన ప్రార్థన. తెలుగులో ఇలా మాట్లాడుతుంటే మీరు గమనించండి, కళ్ళ నీళ్ళు వస్తాయమ్మా అప్రయత్నంగా. నేను ఈ దండకం ఊరికే తమ్మారావు గారి ఇంట్లో కూర్చుని ఎదురుగా వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది అక్కడ, ఆంజనేయ స్వామిదిగా. వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి తేడా నాకు తెలియదు, దేవుడు నాకు అంత ఒకటే, నా ఎదురుగా ఉన్న బొమ్మ చాలు. మళ్ళీ ఇప్పుడు ఆంజనేయ స్వామి బొమ్మ దెమ్మని ఆయన అడగక్కల్లా, నాకు ఆ తేడాలు తెలియదు. నేను అద్వైతిని, శంకరాచార్య శిష్యుని, ఏ దేవుడైనా ఒకటే, మనమే దేవుడు అని గ్రహించే వరకు ఏ దేవుడైనా ఒకటే. అందుకే నేను అక్కడే కూర్చొని చదువుకుంటుంటే ఈ మాట అనిపించినప్పుడల్లా, నన్ను కటాక్షం గుణం చూచితే వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే, అంటే ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో నుంచి స్వామివారు ఎలా నన్ను ఆశీర్వదిస్తున్నట్టే అనుభూతి కలిగిందమ్మా. మీరు చదవండి, మీకు కలుగుతుంది. మీ ఇంట్లోనే చదవండి, ఎక్కడికి వెళ్ళక్కడ, ఏ విగ్రహం ఉన్నా పర్వాలేదు, భక్తిగా చదవాలి. పొద్దున్న వండి, సాయంత్రం వండి, మొత్తం ఐదు వండి, వితంతు వండి, ఈ గోలొద్దు. మనిషి అయితే చాలు చదువు. ఆంజనేయస్వామికి మంగళవారం ఇష్టం, ఏంటమ్మా ఇది నాకు మిరపకాయ బజ్జీలు ఇష్టం అన్నట్టు ఆంజనేయస్వామికి మంగళవారం ఇష్టం, ఇదో గొడవ ఇక్కడ. ఎందుకు మంగళవారం ఇష్టం? అసలు మంగళవారానికి ఆయనకి సంబంధం ఏమిటో నాకు ఇంతవరకు తెలియదు. ఇక్కడికి ఏదో వారం పెట్టాలి, పెట్టారంతే. ఫలానా వారం ఫలానా గుడి అనకపోతే మనం వెళ్ళాం, మనకి బద్ధకం. అందుకే మంగళవారం నాడు బో మొత్తం పోటెత్తిపోతారు, మిగిలిన రోజులన్నీ పూజారైనా అయినా కూర్చొని గద పెట్టి ఆడుకోవడమే. ఏమయ్యా ఎవడో రాలేదని ఆయన, నేను నువ్వు చూసుకో, నేను నిన్ను చూసే వస్తాను, నన్ను చూసి వస్తారా ఈయన. ఈ వారాల పిచ్చోడు పట్టుకుంది మనకు బాగా. ఏ గుళ్ళోకి ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఫలానా వారం ఏమిటండి లెక్క, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళండి. పైగా శివాలయంలోకి సోమవారం కంటే మంగళవారం వెళ్ళడమే మంచిది, జనం తక్కువ ఉంటారు. ఆంజనేయ స్వామి గుళ్ళోకి మంగళవారం కంటే బుధవారం వెళ్ళడం మంచిది, జనం తక్కువ ఉంటారు. జనం తక్కువ ఉన్న రోజు వెళ్ళాలి. మన మొర ఏదో ఆయన దగ్గర చెప్పుకోవడానికి బాగుంటుందమ్మా. ఒక లక్ష మంది జనం ఉండగా మననోడు వెళ్ళనిస్తాడు, తోసి బారేస్తాడు. ఆ ప్రార్థన భక్తిపూర్వకంగా చేయడం ముఖ్యం, కానీ పర్వదినం, మంచి రోజు, ఈ లైన్లో మొదట ఉండడం, ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కాదమ్మా. ఊరికే మనం చేయడం కోసం చెప్పారు, వాటిని అర్థవాదం అంటారు. అర్థవాదం అంటే నీ చేత ఒక పని చేయించడం కోసం ఒక మాటను అతిశయోక్తిగా చెబుతారు, అది అతిశయోక్తి అంతే. ఆ మాట చెప్పకపోతే అసలే మానేస్తారు కాబట్టి, దాన్ని పట్టుకుని వేలాడితే అలాగా. అందుకని ఎప్పుడైనా చేయొచ్చు, ఏం పర్వాలా. నా మొరాలించితే నన్ను రక్షించితే అని తెలుగులో మాట్లాడుతూ ఉంటే ఆయన రక్షించడా? ఇంతకంటే వేరే భాషలు తమిళమో హిందీయో మలయాళమో లేకపోతే సంస్కృతమో మనని కాపాడతాయా? మనకు అందులో పాహిమాం అంటాడు అని దాని అర్థం ఏమిటో నీకు తెలిస్తే కదా. అంతకంటే నా మొరాలించితే నన్ను రక్షించితే, నిన్నెంచ నేనెంత వాడను, అంజనాదేవి గర్భాన్వయాదేవ, నిన్నెంచ నేనెంత వాడను. అంజనాదేవి గర్భంలో జన్మించిన మహానుభావ, నిన్ను కీర్తించడం నా వల్ల అవుతుందా? నిన్నెంచ నేనెంత వాడను, దయాశాలి వైజూచితే, దాతవై బ్రోచితే, దగ్గర నిలిచితే. ఆ భావన మనం మనస్సులో పొందుతూ చదవాలి. దయాశాలివి నువ్వు, దాతవి, నాకేం కావాలన్నా నువ్వు ఇస్తావు. అంతేకాదు దగ్గర నిలిచితే అంటే మన దగ్గర ఈ సీసా, ఈ దండ ఉన్నంత దగ్గరగా స్వామివారు ఉన్నట్టు భావించాలి. అప్పుడు ఒళ్ళు పులకించదా? స్వామివారు ప్రత్యక్షంగా అవ్వడం అంటే అది కాదా? అనుభూతి చెందుతూ చదవాలి. అనుభూతి లేని చదువు చదువ, అనుభూతి లేని జీవితం ఓ జీవితమా? ఒట్టిగడ్డి తిన్నట్టుగా జీవించకూడదండి, అనుభూతి కావాలి. అనుభూతి లేకపోతే వదిలేయడం మంచిది. మనస్సుకు ఏ రకమైన ఆనందానుభూతి లేనప్పుడు దేనికి కాపురాలు పనిలేక, ఆ దైవ ధ్యానం వల్ల ఆ ఆనందానుభూతి మన కాపురంలో కూడా కలుగుతుంది. అప్పుడు భార్య భర్త ఇద్దరూ ఒకరొకరికి దైవస్వరూపంగా కనిపిస్తారు. జీవితంలో అన్ని అనుభూతులు బాగుంటాయి. ఈవిడ భార్య అంటే కలిగే భావాలు వేరు, ఈవిడ దైవస్వరూపం అంటే కలిగే భావాలు వేరు, భర్త అంటే కలిగే భావాలు వేరు, దైవస్వరూపం అంటే కలిగే భావాలు వేరు. అందుకోసం ఈ తాపత్రయం అంతా. ఇక ఆయన సాధించిన విజయాలు సంఘటనలు ఎలా కలిపాడో చూడండి. తొల్లి సుగ్రీవు కున్మంత్రివై స్వామి కార్యార్థమందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి అబ్బానుజున్ బంటు గావించి
సర్వేశు పూజించి అబ్బానుజున్ బంటు గావించి అవ్వాలి జంపించి కిష్కింధ కీర్తించి. ఇక్కడ శ్రీరామ సౌమిత్రులను రామలక్ష్మణులని సుగ్రీవుడితో కలపడంలో పూర్తి సంధానమంతా హనుమంతునిదే. ఎందుకంటే సుగ్రీవుడు రాజు, ఒక అహంకారం, రాజ్యం లేకపోయినా రాజు రాజే, పదవి ఊడిపోయినా నాయకుడు నాయకుడే, వాడు పోజు వాడు కొడుతూనే ఉంటాడు. అందుకని అలాగే రాజు రాజే. సుగ్రీవుడు రాజ్యం కోల్పోయిన రాజు, అయినా హనుమంతుడు ఎప్పుడు కింద కూర్చునే ఉండేవాడు. ఆ అడవిలోనే సుగ్రీవుడు కొమ్మ మీద కూర్చునేవాడు, హనుమంతుడు కింద కూర్చునేవాడు. నిజానికి హనుమంతుడు కింద కూర్చునే మనిష, సుగ్రీవుడు పైన కూర్చునే మనిష. కానీ రాజు, హనుమంతుడు ఎలా ఉన్నాడు, నేను నా స్థాయి నా భక్తి ఇవన్నీ అనవసరం, ఆయన దగ్గర నేను మంత్రిని, ఆయన పైన కూర్చోవాలి నేను కింద కూర్చోవాలి అని వినయంగా తన బాధ్యత తాను నిర్వర్తించాడు, తన పాత్ర తాను నిర్వర్తించాడు. ఇది హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాలి. ఎక్కడ గర్వం ప్రదర్శించామైనా అన్న అంటే మనం హనుమద్భక్తులం అని చెప్పుకోవడానికి అర్హులం కాదు. మన పాత్ర ఏదో మనం చెయ్యాలి, అది వినయంగానే చెయ్యాలి. ఒక ఉద్యోగం చేస్తున్నాం, పై అధికారిని గౌరవించి తీరాలి. ఆయన కులం ఏమిటి గోత్రం ఏమిటి మనకు అనవసరమైన విషయాలు. ఆయన మన పై అధికారి, నమస్కారం, కనబడగానే నమస్కారం, గుడ్ మార్నింగ్ కాదు నమస్కారం, అది తెలుగు సంప్రదాయం. రెండు చేతులు ఎత్తి నమస్కారం, ఈడికి నేను దండం పెట్టేది ఏడు కుదరదు. అక్కడ కులగోత్రాలు అనవసరమైన విషయాలు, ఆయన మన పై అధికారి, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. రేపు సంస్థలో ఏదైనా జరిగితే బాధ్యత వహించేది ఆ పై అధికారి కానీ కింద వాళ్ళు కాదు. కింద వాళ్ళ తాళాలు అక్కడ బారేసి పోతారు, మేనేజర్దే బాధ్యత. ఆ మేనేజర్ ఏ కులం వాడైతే మనకే, ఏ మతం వాడైతే మనకైనా గౌరవించాలి. హనుమంతుడు సుగ్రీవుడిని గౌరవించినట్టే. మైత్రి చేయడం కోసం ఆయన ఏం చేశాడు, సుగ్రీవుడికి అనుమానం వచ్చింది, ఎవరో ధనుర్ధారులై వస్తున్నారు, వాలి పంపించాడేమో కొంప తీసి, ఎవరితోనో స్నేహం చేసి ఈయన మొత్తం నాలుగు దిక్కుల్లో ఉండే వాళ్ళందరినీ జయించాడు కదా, కనుక్కోమన్నాడు. ఇది చాలా జటిలమైన కార్యం, రాయబారమే ఒక రకంగా, కానీ చాలా జటిలమైన కార్యం. దాన్ని చాలా తేలిగ్గా హనుమంతుడు నిర్వహించుకుని వచ్చాడు. ఏమాత్రం పరిచయం లేని అపరిచితులు వస్తే, ఇక్కడ సుగ్రీవుడికి ఏదో అనుమానం వస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళకి వీళ్ళకి ఎలా మైత్రి కలపాలి. ఇక్కడ రాయబారి అయిన వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమాత్రం దూకుడు పనికిరాదు. అందుకని లోకంలోనే గొప్ప దూతలలో హనుమంతుడు చాలా ప్రధానమైన మనిషి. దౌత్యం అంటే హనుమద్ దౌత్యమే. అటు రావణాసుడితో మాట్లాడిన విధానం వేరు సుందరకాండలో, ఇటు రాముడు లక్ష్మణుడు ఉన్నప్పుడు మాట్లాడిన విధానం వేరు. ఆ వినయం ఆ సంస్కారానికి రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయి మాట్లాడిన విధానానికి ఏమన్నాడో తెలుసా, నాన్ ఋగ్వేద విదో విదుహు, ఋగ్వేదం చదవనివాడు, యజుర్వేదం చదవనివాడు, అధర్మవేదం చదవనివాడు, సామవేదం చదవనివాడు ఇంత అందంగా మాట్లాడలేడయ్యా లక్ష్మణ అన్నాడు. అది హనుమంతుడికి రాముడిచ్చిన యోగ్యతాపత్రం. చతుర్వేద విధుడు కానివాడు ఇలా మాట్లాడే, వేదం చదివితే మాట్లాడడం తెలుస్తుంది. ఎందుకంటే అన్ని అందులో అనేక సందర్భాలు స్తోత్రాలు పాత్రలు ఉంటాయి. ఆ విషయాలు చదివితే మనకి సుందరకాండ చదివినా చాలు, రామాయణం కూడా వేదమే. వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన, ప్రాచేతుడైనటువంటి వాల్మీకి మహర్షి నోట వేదమే రామాయణంగా వచ్చింది అన్నారు. సుందరకాండ చదివినా రామాయణం చదివినా మీకు మాట్లాడే విధానం తెలుస్తుంది, కొత్త వాళ్లతో కూడా మాట్లాడడం ఎలాగ. అందుకే వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాడో తెలుసు అని మారు వేషంలో వెళ్ళాడు హనుమంతుడు. తన హనుమంతుడుగా వెళ్ళలేదు, ఆయన తపశ్శక్తి కారణంగా, తల్లి తపశ్శక్తి కారణంగా ఆయనకి మారు వేషం, కామరూపం ధరించే అవకాశం ఉంది. రాముడికి లేదు అవకాశం, సీతకి లేదు, హనుమంతుడికి ఉంది. ఆ దృష్ట్యా హనుమంతుడు రాముడి కంటే గొప్పవాడు, అందుకని వేరే రూపంలో వెళ్ళాడు. పైగా అటువంటిప్పుడు సాధారణంగా మా బ్రాహ్మలే అందరికీ లోకం, వృద్ధ బ్రాహ్మణ వేషంలో వెళతాడు. బ్రాహ్మణ వేషం వేయగానే అందరూ నమ్మేస్తారు, మొత్తం బ్రాహ్మలు బ్రాహ్మలు అంటారు పాపం. అందుకని అందరూ మమ్మల్ని ఎలా వాడేసుకోవాలో అలా వాడేసుకున్నారు పురాణాల నిండా. ప్రతివాడు బ్రాహ్మణ వేషమే, మోసం చేసేవాడు బ్రాహ్మణ వేషమే, మంచి చెప్పేవాడు బ్రాహ్మణ వేషమే. అందుకని నేను కూడా అలా వెళ్ళేసరికి, సరే ఎవరో బ్రాహ్మణుడు వస్తున్నారు అన్నారు. వారు నమస్కారం చేస్తారు, బ్రాహ్మణుడు అంటే బాలుడయ్యును పూజ్యుండు బ్రాహ్మణుండు అన్నారు. చిన్నపిల్లాడైనా మనమే నమస్కారం చేయాలి. అందుకని ఆయన చేసేసారు. మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమిటి ఇలా ఎందుకు దారి పెట్టారు, ఇదేమిటి కొంపదీసి రష్యావాడు ఉక్రెయిన్ మీద వేసే బాంబులు పట్టుకురావట్లేదు కదా, ఇలాంటివేవో నాలుగు మాటలు కదిపాడు. అలాగే కదపాల అపరిచితులతో రైల్లో మనం ప్రయాణం చేస్తుంటే అలాగే ఉండాలి. అందుకని ఎదురుగా కూర్చోగానే, బాగున్నారు పిన్నిగారు, ఈ బిస్కెట్ తినండి, ఏమిటో మీరు కాబట్టి బిస్కెట్ ఇచ్చారు, మా కోళ్ళు అయితే ఇవ్వను కూడా ఇవ్వదని లాగేయకూడదమ్మా, కొంపలు అంటుకుపోతే బిస్కెట్టే ఉంటుంది, నువ్వు ఉండవు ఇక్కడ. అక్కడికి కోడల మీద కోపాన్ని ఇక్కడ చూపించాలా బిస్కెట్ దగ్గర.
మనకి ఎంత లూజు డబ్బా బాగుండండి, అన్నీ అందరికీ చెప్పేయడమే. ఇక్కడ అసలు ముందు ఇవ్వగానే ఇప్పుడే తినొచ్చానమ్మా, పొట్ట పట్టదమ్మా అలా ఉండే అని చెప్ప. అది అసలు మంచి బిస్కెట్టేనా మనం నమ్మచ్చా? ఈవిడికి ఇప్పుడు మనకు అర్జెంటుగా బిస్కెట్ ఇవ్వాల్సిన పని ఏమిటి? ఇందులో ఏమైనా మస్కెట్ ఉందా అని ఆలోచించకపోతే ఈ బిస్కెట్లు తినడం వల్ల రైల్లో అలాగే మూర్చిపోయి మత్తులో మునిగిపోయి రైలు ఎక్కడ ఆగిందో అంతవరకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పేపర్లో వచ్చిన వార్తలే పని కట్టుకుని చేస్తున్నారు. అవి కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు అవతల వ్యక్తితో మాట్లాడుతున్నామంటే ఒకటే నిబంధన అండి, అందరూ జాగ్రత్త పడాల్సిన విషయం, వీలైనంత వాళ్ళని మాట్లాడనివ్వాలి, మనం మాట్లాడకూడదు. అపరిచితులతో మాట్లాడినప్పుడు ఎప్పుడు వీలైనంత వాడిని వాగనివ్వాలి, అవసరమైతే ఇంకాస్త గిల్లి వాగించవచ్చు. చాలా విషయాలు తెలుస్తాయి. వాడు ఎందుకు వచ్చాడో వాడే చెప్పేస్తాడు. మనం ముందు వాడి దగ్గర బయటపడకూడదు అలాగా. అపరిచితులు అంటే ఎందుకు వస్తున్నాడు, మనకు పరిచయం వల్ల ఆయనకి ఏదో ప్రయోజనం ఉంది కదా, ఆ ప్రయోజనం నెరవేర్చే మనం కొనుక్కొని జాగ్రత్తగా ఉండాలి కదా. మరి అలాగే ఇప్పుడు సైబర్ నేరాలు ఎందుకు జరుగుతున్నాయి, ముఖ్యంగా ఈ ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో ఎవడో నైజీరియా వాడు పరిచయంగా నువ్వు చాలా బాగున్నావు మా దేశం మొత్తం మీద ఇంత ఎవరిని చూడ, అయ్య బాబాయ్ మా నాన్న ఎప్పుడు అనలేదు ఈ మాట, మా అన్నయ్య ఎప్పుడు అనలేదు, ఈ అమ్మాయి ఏకంగా 2 లక్షలు వాడి అకౌంట్లో వేసేస్తుంది, ఏమనాలి ఈ గుంటనే. ఇది పైగా బీటెక్ చదువుతుంది బుద్ధి లేకపోతే సరే, బీటెక్ ఎందుకు, నీ బీటెక్ పని లేక వాడెవడో 2 లక్షలు పంపంటే ఎలా పంపిస్తారండి? మీకోసం ఒక బహుమతి పంపించా, లవ్ సింబల్ కూడా పెట్టా, విమానాశ్రయంలో ఉంది, దాన్ని విడిపించుకుంది ఊరికే నువ్వు ఒక 20,000 కడితే చాలు, అది 2 లక్షల బహుమతి అనగా 20,000 కట్టేస్తుంది అయ్యి అమ్మాయి, ఐసే అట్టే రొట్టే మట్టే. ఇక ఆలోచన ఉండద్దా, వాడెవడో పరాయి వాడు కదా, ఎక్కడి నుంచో మాట్లాడుతుంది, అసలు వాడు మగాడో కాదో, ఆడదెవరన్నా అలా మాట్లాడుతుంది ఆలోచించాలి కదా. ఫేస్బుక్లో ఉండే మొహం వేరు, అసలు ఫేసు వేరు, అన్ని మోసాలు జరుగుతున్నాయి. ఎందుకని మన అమాయకత్వం. ఇందుకోసం సుందరకాండ చదవమన్నారు, సుందరకాండ చదివితే పనులు అవుతాయి అన్నారు. హనుమంతుడు వెళ్ళగానే డబ్బా కొట్టుకుని చెప్పలేదు, అక్కడ వాళ్ళని మాట్లాడినిచ్చాడు. ఆ తర్వాత తెలుసుకుని విషయం చెప్పాడు, చాలా సంతోషం మీరు పైకి రండి అన్నాడు. అందుకనే శ్రీరామ సౌమిత్రులను చూచి సర్వేసు పూజించి వారిని విచారించి వారెవరో తెలుసుకున్నాడు, అప్పుడు పైకి తీసుకొచ్చాడు, మైత్రి చేయించాడు. అవ్వాలి చంపించి కిష్కింద గీతించి వాళ్ళని చంపే వరకు కిష్కిందకు వచ్చే అవకాశం లేదు, ఇద్దరికి గాఢమైన మైత్రి పొసగేలా చేశాడు, అగ్నిసాక్షిగా ప్రదక్షిణం చేయించాడు. అంతా హనుమంతుడు దగ్గరుండి ఆయన నాయకత్వంలోనే జరిగింది. అంచేత సంధానకర్త అంటే హనుమంతుడే. అది మనం నేర్చుకుని పెళ్లి సంబంధం కుదరడానికి కానీ, ఉద్యోగం రావడానికి కానీ, సమస్య పరిష్కారం కావడానికి కానీ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితే అది జరుగుతుంది కాబట్టి సుందరకాండ చదివితే పనులు అవుతాయన్నారు. అందుకని ఈ శ్లోకం ఎలా చదవగానే పెళ్లి సంబంధం గాల్లోంచి రాదమ్మా, గాల్లోంచి వస్తే నీటిలోంచి పోతుంది. అలా వచ్చిన సంబంధాలు నిలబడవు, మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఆయన ఎలా మాట్లాడాడు, ఇప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడుతున్నాం అనుకోండి, పెళ్లి చూపులకు వెళ్ళాం, అక్కడ కూర్చుని వాళ్ళని మాట్లాడనివ్వాలి, మనం మాట్లాడకూడదు. మనం అక్కడ మాకు ఇంత ఉంది అంత ఉంది చాలా వస్తున్నాయి ఏమిటో మా వాడికి అవ్వట్లేదు అని అన్నాం అనుకో, వీడు పనికి మాలిన వాడని తెలిసిపోయింది వాడికి, ఇక బెలనివ్వరు. అలాగే ఇంకా మగపెళ్ళి వారు మన దగ్గరికి రాకుండానే మేము పిల్లని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, కంటిలో రెప్పలా చూసుకుంటాం, బియ్యంలో రాయలా చూసుకుంటాం అని 10 సార్లు అన్నారనుకో, వాళ్ళని అనుమానించాలమ్మా, చూసుకోరు అలాగే. అన్నిసార్లు ఎందుకు చెబుతున్నారు, చూసుకునేవాడు చూసుకుంటాడు, అక్కడ గ్రహించాలి వెంటనే వాడు బాగా చూసుకుంటామని చెప్పారు. చెప్పేవాడు చెయ్యడు, చేసేవాడు చెప్పడు. పైగా అన్నిసార్లు చెబుతున్నాడంటే అనుమానించాలి, చూసుకుంటారు కదా వెళ్ళి, ముందే ఎందుకు చెబుతున్నారు ఇవన్నీ అంటే పిల్లాడికి ఏదో వ్యవహారం ఉందన్నమాట, అక్కడ అవ్వట్లేదు పెళ్ళి, వాడికి ఏదో ఉంది లోపం, లేకపోతే ఎందుకంటే ఇంతలో చూసుకుంటాం అంతలో చూసుకుంటాం కంటిని రెప్పరా, ఇదో 16 సార్లు ఈ డైలాగ్ అవసరమా? అజ్ఞానులు మాట్లాడే మాటలేవి బయటపడిపోతూ ఉంటారు. ఏమిటో వీడి కుజ దోషం ఉండదు అవ్వట్లేదు, ఇంకెవడో పిల్లనివ్వడు, దోషం ఉన్నా చెప్పకూడదు, అవసరమైతే ఓ శాస్త్రి గారిని పట్టుకుని వేరే జాతకం రాయించేయాలి, శ్రీమద్ రమారమణ గోవిందో హరి, లేకపోతే అవ్వవు ఓ అంత భారత్తే ఆయన రాస్తాడు ఎందుకు వచ్చిన గొడవ, అసలు ఏ దోషం లేని జాతకం ఉండనే ఉండదు. అంత పట్టాభిషేకం ముహూర్తం పెట్టారు, రామచంద్రమూర్తి పట్టాభిషేకం ఏమైంది, అంతకంటే గొప్ప వాళ్ళం మనం. ఇవన్నీ అనవసరమైన విషయాలని మాట్లాడే టాక్టీస్ అంటారు చూడండి, నేర్పు. ఆ నేర్పు సుందరకాండ చదివితే వస్తుంది, అందుకని పనులు అవుతాయి అన్నారు. పుస్తకం పారాయణ చేస్తే పనులు అవ్వడం ఏంటో మా అర్థం లేని మాట, అన్నట్టు చేస్తే అవుతాయి ఖచ్చితంగా, నువ్వు చేస్తావనే ఆ మాట చెప్పారు, అందుకోసం ఈయన ఈ మాట చెబుతున్నాడు ఇక్కడ. అలా నువ్వు సంధానం చేసు, అందరితో వదిలిపెట్టాడా, శ్రీరామ కార్యార్థమై ఆ లంక గీతి లంక గీతించియున్ లంకెనింగుల్ చియున్ లంకనుగా చియున్. అక్కడి నుంచి సముద్రం దాటుకుంటూ లంకకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నిజంగా ఆయనకి 3 రకాల ఆటంకాలు వచ్చాయి. 1, మైనాకుడు వచ్చాడు పైకి పర్వత రూపంలో,
హనుమాన్ మీ తండ్రి వాయుదేవుడు నాకు చాలా ఉపకారం చేశాడు, ఇదివరకు నేను నీకు ప్రత్యుపకారం చేస్తాను, అందుకని నువ్వు ఏదో ఆయాసపడి పెడుతున్నావు, కాస్తేపు నా పర్వత శిఖరం మీద విశ్రాంతి తీసుకో, ఇక్కడ రకరకాల ఫలవృక్షాలు ఉన్నాయి, తాజా ఫలాలు ఫలరసాలు నీకు విందుగా ఇస్తాను నేను, స్వీకరించి వెళ్ళమన్నాడు. ఇది సాత్విక ఆటంకం. మంచి పనే, ఆయనే మోసగాడేం కాదు, కానీ ముఖ్యమైన పని మీద వెళుతున్నప్పుడు మనం ఎవరు అడ్డం వచ్చి అడ్డు చెప్పినా ఆగకూడదు, దగ్గర వాళ్ళైనా సరే ఇప్పుడే వస్తానే ఇప్పుడే వస్తానే ముఖ్యమైన పని ఉంది అని వెళ్ళిపోవాలి. ఓ బ్యాంక్ కడుతున్నావు, ఓ 5 లక్షలు డబ్బు వెయ్యాలి అనుకున్నావు, ఓ బ్యాగ్లో పెట్టుకున్నావు, వెంటనే వెళ్ళి ముందు బ్యాంకులో వేసేసిన తర్వాత మిగిలిన పనులు చూడాలి. ఆ పెడుతూ పెడుతూ దారిలో ఆగడం, వీడు బండి మీద పెడుతుంటే ఇంకో బండి మీద ఎవడో వస్తాడు, నేను చూసి చాలా కాలం అయిందిరా ఎప్పుడొచ్చావరా దుబాయ్ నుంచి అనగా నిన్న వచ్చాను రా అంటాడు. తర్వాత ఇద్దరం కలిసి టీ తాగుదాం అంటాడు, టీ తాగుతూ ఈ బ్యాగ్ అక్కడ పెడతారు టీ కొట్లో. తర్వాత శ్రీమద్రమా రమణ గోవిందో హరి. దొంగతనం చేసిన వాడు తప్పు కాదు, నన్ను అడిగితే ఈ వెధవ తప్పు. 5 లక్షల రూపాయలు బ్యాంకులో వేయడానికి క్యాష్ పట్టుకెడుతూ మధ్యలో టీ తాగడం కారణం ఏమిటండి వీడికి? స్నేహితుడు మంచివాడేనమ్మా, వాడేమో దుష్టుడు కాదు, వాడు మామూలుగానే అన్నాడు, చూడక చూడక చూశాడు ఏడాది అయింది అన్నాడు. అయినా స్నేహితుడికి ఏం చెప్పాలి, వస్తాను వస్తాను అని చెప్పి వెళ్ళిపోవాలి తప్ప 5 లక్షలున్నాయి బ్యాంకులో వేస్తాను అని అరవకూడదు, అది మరీ ప్రమాదం. ఇంకోటి వెనకాల వస్తాడు, బ్యాంకులో వేయనివ్వడం ఏం చెప్పద్దు అసలు విషయం. ఆర్థికమైన విషయాలు అసలు నోటంబడ బయటికి రాకూడదు. కోట్లు దాచుకున్నా సరే ఏముందంటే మా నాన్నగారు అనేవారు, ఏదో మాతో పాటే చారు అన్నం అనేవారు, అంతే ఏం తెలిసేది కాదు. 18 ఎకరాల పొలం, శుభ్రంగా ఇల్లు స్థలం, ఇంకా డబ్బు అన్నీ ఆ మహానుభావుడు బంగారం సహా మా అన్నదమ్ములకి ఇచ్చాడు. ఆయన పోయి మేము వినపెట్ట తీసి చూసే వరకు అంత ఉందని మాకే తెలియదు, చెప్పలేదు, మాకు కూడా చెప్పలా. పెదవి దాటితే పృథ్వీ దాటినట్టేరా అనేవాడు ఆయన గొప్ప ఉపదేశం. నీ పెదవి దాటిందంటే ఆ మాట భూమండలం దాటేసినట్టే, అందులో ఇవాళ ఈ స్మార్ట్ ఫోన్లు ఫేస్బుక్లు ఉన్నాక మరీ ప్రమాదం, దాటేసినట్టే అది. పెదవి దాటే ముందే చూసుకో అంతే, ఇంకేం చేయలేము దానికి. అంత జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలు. మాకు ఎంత ఉంది అంత ఉంది, నిన్ననే మేము అక్కడ స్థలం కొన్నాం హైదరాబాద్ పక్కలో, 10 ఎకరం పొలం కొన్నాం, ఏకంగా 1 ఎకరం స్థలం, 20 లక్షలు అనగా నేను డబ్బంటే ఇక రకరకాలుగా వస్తుంది అనుకో, రకరకాలంటే అమ్యామ్య అంతకంటే ఉంది అక్కడ. ఇవన్నీ చెబుతారంటే పక్క వాళ్ళకి అవసరం, గొప్ప కోసం చెబుతాం, రేపు పొద్దున వాళ్ళు ఎక్కడో దాన్ని పెంట పెట్టేస్తారు ఈ మాట్లాడే విధానం. అందుకని ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు చూసుకుని ఈ కార్యక్రమం అయిపోయాక శ్రీరామ కార్యార్థమై లంక కేతించుయున్ లంకెనిన్ గూల్చుయున్ లంకనున్ గాల్చుయున్, అక్కడ చేయవలసిన పనులన్నీ చేశాడు. అందుకే మైనాకుడు సముద్రం దాటుతుంటే ఆటంకం వస్తే మర్యాదగా చెప్పాడు, నాయన నీ తండ్రి నీకు ఉపకారం చేశాడు, నిజమే నువ్వు కూడా చేస్తున్నావు, వచ్చేటప్పుడు వస్తాను కదా తప్పుకోమన్నాడు. తప్పుకోకపోతే ఓ గుద్దు గుద్దుతాడని తెలుసు వాడికి, తప్పుకున్నాడు. ఇది సాత్విక ఆటంకాన్ని, మర్యాద అయిన ఆటంకాన్ని ఇలా తప్పుకోవాలి. వెంటనే సురస వచ్చింది, నా నోట్లో ప్రవేశించకుండా ఎవడు ఇక్కడి నుంచి వెళ్ళలేడు అంది. అది రజోగుణం, ఇది పోటీ అన్నమాట. ఇది అవునా నీ నోరు అంత ఉంటుందా తెరవమన్నాడు. అది తెరిచింది, ఏదో 6 అడుగులు తెరిచింది. ఈయన 12 అడుగులు పెంచాడు దేహాన్ని, అది 100 అడుగులు పెంచింది. ఈయన 200 అడుగులు పెంచాడు, అది 300 అడుగులు తెరిచింది నోరుని. ఈయన 400 అడుగులు పెంచాడు. ఒక్కసారి ఆలోచన వచ్చింది, ఏమైనా కబడ్డీ పోటీయా, నాకు ఎందుకు వచ్చిన గొడవ, గిన్నీస్ బుక్ రికార్డా, ఒలింపిక్ గేమ్సా, దీంతో పోటీ నాకేమిటి దరిద్రం, అవతల పొద్దు పని పెట్టుకుని అని చెప్పి వెంటనే ఏమన్నాడు, ఎంత తెరిచావు అన్నాడు, చూసుకో అందావు 400 అడుగులు. ఈయన వెంటనే 4 అడుగులు మనిషిగా మారాడు, ఆవిడ శరీరం నుంచి బయటకు వచ్చాడు. అది ఉపాయం, ఇది రాజసాటంకాన్ని గెలిచే విధానం. మనం పోటీ పడవలసిన చోట ఒక పోటీ ఒక పరిమితి వరకే పడాలి, అక్కడ పరుగు ఆపేయాలి. పరుగు నెగ్గడమే కాదు, పరుగు ఆపేయడం తెలిసిన వాడే జీవితంలో నెగ్గుతాడు. అనవసరంగా పరుగు పందాలు చేయొద్దు. వాణ్ణి మించాలి వాణ్ణి మించాలి వాణ్ణి మించాలంటే అందరినీ ముంచే గుండెపోటు వస్తుంది మనకి. అసలు మించాల్సిన పని మనకేమిటి, మనకున్న ఆస్తి ఏదో మనకుంది కదా, వాళ్ళని మించడం మనకేం పని అండి. వాడు నా టార్గెట్, వీడి నా టార్గెట్, ఏదో బ్యాడ్మింటన్ గెట్లాగా ఈ గెట్ ఏమిటి, ఇక్కడ ఎందుకు టార్గెట్. రాజశాటంగా నన్ను అలా జయించాడు, బయటపడ్డాడు. ఆవిడ వెంటనే అదేమిటి అలా వెళ్ళిపోయావంటే, నీ నోట్లో ప్రవేశించకుండా ఎవడూ వెళ్ళలేరన్నావు అంతే కదా అహంకారం, ఎందుకు నేను ప్రవేశించాను బయటకు వచ్చాను, నీ ఆజ్ఞ పాటించాను నమస్కారం అన్నాడు. దాన్ని రెచ్చగొట్టలేదు, రెచ్చగొడితే టైం వేస్ట్ అవుతుంది, ఇక్కడ సమస్యది, సమయం పాడైపోతుంది. అంతకంటే ఇలా అక్కడికి 3 రాజశాటంకం, ఆ తర్వాత తామసాటంకం వచ్చింది. అదెవరు, సింహిక,
ఛాయాగ్రహిణి. రాహుకేతువుల అపూర్వమైన ఖగోళ శాస్త్ర విజ్ఞానం అంతా మనకిప్పుడు చెప్పడానికి సమయం కుదరదు, కానీ ఛాయాగ్రహాలు అంటారు మన వాళ్ళు. ఎప్పుడో లక్షల ఏళ్ల క్రితం కనిపెట్టారు ఆ విషయాన్ని. అది సముద్రంలో ఉండేటువంటి నీడ. బెర్ముడా ట్రయాంగిల్లో ఇప్పటికీ ఆ నీడ ఉందని, రాడార్ కిరణాలకి విమానాలు అందకుండా చేస్తోంది అదేనని టీవీల్లో కూడా బోడుసార్లు చూపించారు. అది రామాయణ కాలంలోనే మన గ్రంథాల్లో చెప్పబడింది. అంటే భారతీయ విజ్ఞాన శాస్త్రానికి నమస్కారం, వైజ్ఞానికతకి నమస్కారం. అలా అది పైకి వచ్చి నీడబట్టి లాగేస్తుంది అది. అందుకని ఈయన లాగేస్తుంది. అది తమో గుణం. అక్కడేం చేయాలి, చర్చలు పనికిరావు, పోటీలు పనికిరావు, నువ్వు నన్ను లాగుతావు ఇక్కడ పని లేక అని ఒక్కసారి ఇలా తన బలమంతా ఉపయోగించి దాన్ని పైకి లేక ఒక గుద్దు గుద్దాడు. ఆ చెయ్యి మళ్ళీ ఛాతీలో దిగిన, వక్షస్థలంలో దిగిన చెయ్యి వీపులోంచి బయటకు వచ్చింది. ఇలా విదిలించాడు, అది కింద పడింది. విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో వర్ణిస్తాడు, అది తెప్పలా మారేందులో 500 మంది ఎక్కే పడవలా ఉందిటది, దాని శరీరం అంత ఉంది. అంటే తమో గుణాన్ని అలాగే చేయాలి. తమో గుణాన్ని ఎప్పుడు భేదించాలి, వేసిపారేయాలి. రజోగుణంతో కొంత పోటీ పడి ఆరోగ్యకరమైన పోటీగా మార్చుకోవాలి మనం ఎదగడానికి. సత్వగుణాన్ని ఎప్పుడూ గౌరవించాలి, కానీ సందర్భం చూసుకోవాలి. ఇది మూడు. అందుకని ఆయన దాటగలిగాడు. ఒక్క సముద్ర తరణం ఒక్కటి చూస్తే మూడు గుణాలని ఎలా జయించాలో మనకు తెలిసిపోయింది. మనలో తమో గుణం ఉంది, మొత్తం అణగదొక్కవలసిందే. నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస, అస్సలు ఉండకూడదు. చెంపమే కొట్టుకోవాలి మన. ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి? రజోగుణం, పోటీ పడే గుణం ఉంటుంది. పర్వాలేదు, కొంతవరకు పర్వాలేదు. పోటీ వల్ల కొంత మనం అభివృద్ధి చెందుతాం. ఎవడూ మనకి పోటీ లేడు అనుకోండి, మనం రెచ్చిపోతాం ఇక్కడ అహంకారంతో. అందుకని కాస్త ఉండాలి, ఆ పోటీని మనమే ప్రోత్సహించాలి. ఎంతవరకు అహంకారం పెరగకుండా వారు బాగుండాలి, మనం బాగుండాలి, అంతవరకే. సత్వగుణం ప్రధానంగా ఉండాలి, అది కూడా మనం మెట్టెక్కడానికి ఉపయోగపడాలి. చేదస్థంగా మారకూడదు. సత్వగుణం అహంకారంగా మారుతుంది లేదా చేదస్థంగా మారుతుంది, ఈ రెండూ మారకుండా చూసుకోవాలి.